గారికి నమస్కారం అమ్మా. న్యూ అంబేద్కర్ నగర్ నుంచి అమ్మ, మీరు అందరు ఇదే కదా చెప్పేది, అందరు ఇండ్లు పోతానే ఆపు కాపాడాలి ఆపుకోవాలి, మీరు ఎక్కడికి పోయేది అంతే కదా. న్యూ అంబేద్కర్ నగర్ నుంచి, న్యూ తులసిరామ్ నగర్ నుంచి, మొత్తం లంకలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ, అమరే భాయ్యో బహనో సబ్కో, ఆర్ మంచ్ మే షామిల్ హమారే అంబర్పేట్ కే ఎమ్మెల్యే సాహబ్ కహా జాఊ అసే బీచ్ మే ఆరా ఠీక్ హై అంబర్పేట్ కే హమారే ఎమ్మెల్యే సాహబ్ కాలేర్ వెంకటేష్ గారు, పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, సనత్ నగర్ ఎమ్మెల్యే అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు, మాజీ హోంశాఖ మంత్రివర్యులు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు, ఎమ్మెల్సీ గారు, ఎల్పీ నగర్ ఎమ్మెల్యే గౌరవనీయులు సుధీర్ రెడ్డి అన్న గారు, గౌరవనీయులు ముట్టా గోపాల్ గారు, మన మసీరాబాద్ ఎమ్మెల్యే సాబు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాబ్, ఉప్పల్ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు బండారు లక్ష్మారెడ్డి గారు, హైదరాబాద్ నగర బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు, మరి సర్వీస్లో ఇక్కడ ఉన్న పోలీసులు మావాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక మీ అందరికీ బాస్గా పనిచేసిండు ఆయన, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు ప్రజాసేవలో విచ్చేసిన గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తమ్ముడు బాల్క సుమన్ గారు, కార్తీక్ రెడ్డి గారు, మరి గౌరవనీయులు హుజూరాబాద్ ఎమ్మెల్యే తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు రమణారెడ్డి గారు, అదేవిధంగా మన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, హమారే సబ్కే చైతే సోహెల్ భాయ్, ఆర్ మంచ్ మే షామిల్ హమారే కార్పొరేటర్ సారేల్ లీడర్ వెంకటరెడ్డి అన్న, అదేవిధంగా మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, గెల్లు సీను, మా కార్పొరేటర్లందరికీ పేరు పేరున ఏలో పేరు చెప్పలేదు, వాళ్ళు మనసులో తిట్టుకొని బయట గిట్టకొరి అని చెప్తూ, మరి కెమెరాలు అజిత్ రెడ్డి, విక్రమ్ రెడ్డి అందరి పేర్లు చెప్తారు భయ్య. అయితే ఇంతమంది ఇంత మరి పనులన్నీ బంద్ చేసుకొని ఎల్లుండి నుంచి నిజానికి బతుకమ్మ పండుగ శురూ అవుతుంది. రేపటి నుంచి, ఎల్లుండి నుంచా, రేపటి నుంచి ఇక పండుగ సుఖం లేదు. పెద్దలకి ఇవాళ బియ్యం ఇచ్చి రేపటి నుంచి పండుగ, బతుకమ్మ పండుగ చాలు కావాలి. 10 రోజుల దసరా, తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా. కానీ ఇవాళ హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి, హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లు కొడతారో, ఎప్పుడు మా ఇంటి మీదకి బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ చైన్ కి నీంది నైమిల్రి హైదరాబాద్ మే గరీబోకు మే బస్ ఏ చీజ్ కైనా చాతం హమారే జో కమర్ సాహబ్ యా బోలే బాకీ లీడర్ బీ జో బోలే. మీ అందరితో నేను చెప్పేది ఒకటే, మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మన ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు. ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న, ముందుగా సరిగ్గా 10 నెలలు అయింది రేవంత్ రెడ్డి అడ్డమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి 10 నెలలు అయింది. హైదరాబాద్లో మీరు ఎవ్వరు ఓట్లు వేయలే, అంబర్పేటలో మీరు అందరూ వెంకటేష్ అన్నకే వేసిర్రు, హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు, అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు. ఏమో నాకు ఒక్కళ్ళు ఓట్లు వేయలే, ఈ గరీబ్ వాళ్ళు అందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు, ఇట్లనన్నా వేసి వీళ్ళను కులగొట్టి ఆగం చేయాలని మీ బతుకులు అని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం చెప్పిండు 10 నెలల ముంగట, అప్పుడు ఇక్కడ ప్రచారం కచ్చిండు తిరిగిండు, ఏం చెప్పిండు, కేసీఆర్ 2000 పింఛన్ ఇస్తుండు, ఇంట్లో అవ్వనో అయ్యోనో ఇద్దరు ఒకరికే ఇస్తుండు, ముసలవ్వకో ముసలోన్కో, నేను ముఖ్యమంత్రి కాగానే ముసలోన్కి ఇస్తా, ముసలయ్యకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా, కేసీఆర్ 2000 ఇస్తా అన్నాడు, నేను 4000 ఇస్తా, అవ్వకేమో అత్తకేమో 4000, కోడలుంటే కోడలకు 2500 2500 ఇస్తా చెప్పిండలేదు, ఇవన్నీ 6 గ్యారంటీలు అన్నాడా, ఇంటింటికి దస్కత్ పెట్టి పంపించిండా, వచ్చినాయా మరి 2500 4000 వచ్చినాయా, వచ్చినాయండి సీక్రెట్కి ఇక్కడ ఏమన్నా రాకపోతే రాలేను గట్టిగా ఇప్పుడు, వచ్చినాయా రాలేదా. కేసీఆర్ 100,000 ఇస్తుండే లగ్గం చేసుకుంటే పేదోళ్ళు నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు, వచ్చిందా తులం బంగారం, తులం ఇనుము అని వచ్చిందా మీకు, బంగారం రాదు, ఇనుము రాదు, మన్ను కూడా రాదు. ఇంకెన్ని కథలు చెప్పిండు రైతులకు, కేసీఆర్ 10,000 ఇస్తుండు నేను 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిందా ఎవరికైనా రైతులకు, 6 గ్యారంటీలు 100 రోజులు అన్నాడు, 300 రోజులు అయింది ఇప్పటికి, వచ్చినా ఒక్కలకన్నా ఒక బుడ్డ పైసి సంబంధించేమో బుడ్డ పైసి మూసీ మే లూటో దిల్లీ మే బాటో, మూసీల నట
150,000 కోట్ల రూపాయలతోని 150,000 కోట్లు, 150,000 రూపాయలు కాదు, 150,000 కోట్లు అంటే ఎంతనో ఎరికేనా, మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం, మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం పైసలు పెట్టాట మూసిన 55 కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ గాళ్ళందరినీ తీసుకుపోయి జంగల్లో వారేస్తారట. మరి ఊకుందామా సపరేట్ గా? మేమందరం ఎక్కడ వాళ్ళం అక్కడ పోవాలన్నా? మరి 38 ఇళ్లకు రంగులేసి పోయిందట ఆర్బిఎక్స్ అని. రంగులేసి పోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే, లక్ష్మి ఇంటి మీద కోతురులే, రత్నాకి ఇంటి మీద కోతురు తీ. సపరేట్గా నా పనికి నేను పోతా, నాకేం గరుజు, ఆమె ఇల్లు కూలబడితే నాకేమైంది, ఇదివరకు ఒకసారి నన్ను తిట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఇంటికాడికి పోను అంటే నడవది. ఒక ఇంటి మీదకి వస్తే కాదు, మన పంచాయతీలు ఉంటాయి, ఇంటి పక్క ఇళ్ళన ఉండయా, గామాత్రం తాకట్లు ఉన్నాయా, కానీ ఉంటాయి, ఇంట్లో కూడా తాకట్లు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, లొల్లులు ఉంటాయి, అప్పుడప్పుడు కొట్టుకుని తిట్టుకుని ఉంటుంది. మూడు పిల్లల పంచాయతీలు ఉన్నాయా? ఉంటాయా? ఉన్నాయా? అంటే లగ్గంగానే లెక్కున్నారు అండి, అందరు లగ్గం చేసుకునేలా కదా. మీరు మీ భర్తలను తిట్టరా అప్పుడప్పుడు? అప్పుడప్పుడు ఎండ పెట్టరా? కాదన్నీ ఇంట్లో ఇంట్లోనే చూసుకోవాలి, బయట కూడా వస్తే ఊకుంటామా మన మీదకి? ఇది కూడా గంతే, మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచడ్డం పెట్టుండ్రి, మొత్తం అందరూ వచ్చి తల్లుకోండి. ఆ డ్రైవర్ని అడుగుండ్రి, ఆ బుల్డోజర్ డ్రైవర్ను, అన్న నీకు కొంపున్నదా, నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా, భార్య ఉన్నదా, నీ ఇంటి మీదకి ఎవడన్నా బుల్డోజర్ చేస్తే నువ్వు ఊకుంటావా అని అడుగుండ్రి. 40 ఏళ్ళకెళ్ళి 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం, రిజిస్ట్రేషన్లు అయినాయి, మాకు పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సీలు కడుతున్నాం, ఏ లెక్కన గుళ్ళగొడతావు అని అడగాలి. ఇలా ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ చెప్పిందా, సోనియమ్మ చెప్పిందా ఇల్లు కూలగొట్టమని? ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పలే. ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తా అన్నావు, ఇల్లు కూలగొడతా అని చెప్పలే. అయినా నాకు తెలియక అడుగుతా, ఇవాళ ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు కూలగొట్టి అక్కడ మాల్ కడితే ఏమొస్తుంది నీకు? మల్లయ్య ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు, 100 గజాలు ఉండొచ్చు, దాన్ని కూలగొట్టి పక్కన ఉన్న ఇల్లు కూలగొట్టి హోటల్ కడతా, మాల్ కడతా, పెద్ద పెద్ద పార్కులు కడతా, ఎవరి కోసం? ఇక్కడ ఉన్న అన్ని బొందల గడ్డలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాని మీదకి వెళ్ళేదో కడతా అంటే ఎవరి కోసం అని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పిన మాటలేండి, గవర్నమెంట్లకు రాకముందు గరీబులను మంచిగా చూస్తా అని చెప్పినావు, రైతులను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు, పెద్ద మనుషులు నడుచుకుంటా అని చెప్పినావు, అత్తలను చూసుకుంటా, కోడలను చూసుకుంటా, నల్ల బిల్లులు కడతా, కరెంటు బిల్లులు కడతా, మీరు కట్టే అక్కర్నే లేదు, సోనియా గాంధీ కడుతుంది, ఫ్రీ గ్యాస్ ఇస్తా, ఫ్రీ బస్సు పెడతా, ఇన్ని కథలు చెప్పిండు. ఇవాళ ఎప్పుడైనా చెప్పిండా ఇల్లు కూలగొడతా అని? ఇల్లు కూలగొడతా అంటే ఓట్లు పడుతున్నానా? మరి ఇంకొక మాట అడుగుతున్నా, ఇక మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేష్, నేను అడ్డం వస్తా అని చెప్పి ఆయన ఇక్కడ నిలబడ్డాడు. మరి నేను ఒక్క మాట అడుగుతున్నాను, ఇంట్లో నేను ఒక్క మాట అడుగుతున్నా, మీరు గెలిపించిన ఎంపీ ఏడవేయండు, ఏడవేయండి, మీరు గెలిపించిన ఎంపీ, మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేయండు, ఎందుకు మాట్లాడతలేడు? మరి ఏం ఇద్దరేమైనా బదులుకున్నారా ఏంది? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గాలని లేపేమని? అందుకే నేను అడిగేది మిమ్మల్ని అర్థం చేసుకోండి, ఎవరు గరీబ్ వాళ్ళతో ఉంటారో అర్థం చేసుకోండి, ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడుండ్రి, ఎవరి నియత ఏందో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దేవుని పేర్లు చెప్పి ఓట్లు వేయించుకుంటూ కాదు, పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడేటువంటి నాయకుడు తప్ప, ఇలా దేవుని పేర్లు చెప్పుకొని ఓట్లు వేయించుకొని డబ్బుల ఓట్లు వేయించుకొని పదవులలో కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకుపోయేటోడు నాయకుడు ఎట్లయితారని అడుగుతున్న కిషన్ రెడ్డిని నేను. ఇలా ఒక్క అంబర్పేట కాన్స్టిట్యున్సీలో దగ్గర 1500-1600 కుటుంబాలను రోడ్డు మీద వేస్తా అని చెప్తున్నాడు. నేను వెంకటేష్ అన్న చెప్తున్నా, బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి, లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి. బయటికి ప్రభుత్వం చెప్తుంది 18,000-20,000 మంది పోతారని చెప్తుంది, కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి. 40,000 కుటుంబాలను అంటే 150,000-200,000 మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్ట్. ఎవడు అడిగిండు అసలు నేను మూసీ ప్రాజెక్ట్ చేయమని? గరీబులకు 2,500 ఇస్తాను అది ఈమని అడుగుతున్నారు. మాకు బతుకమ్మ చీరకు కేసీఆర్ ఉన్నప్పుడు చీర పెడుతుండే, నువ్వు 2 చీరలు పెట్టి నేను కాదన్నాడు ఎవడన్నా. రంజాన్కు కేసీఆర్ ఉన్నప్పుడు తోఫా వస్తుండే గరీబులకు, ఇప్పుడు అది కూడా దిక్కులేదు. క్రిస్మస్కు కానుక వస్తుండే అది దిక్కులేదు. సర్కారు దవాఖాన కాంపుకోతే కేసీఆర్ కిట్ ఉంటుండే, అందులో అన్ని సౌలతులు ఉంటుండే, ఇప్పుడు అది కూడా బంద్ అయింది. ఒకటి కాదు బతుకమ్మ చీరలు వచ్చినాయని అడుగుతుండే సీన, ఇదివరకు మంచిగానే ఉన్నాయా చీరలు? బాగాలేకుండానా? బాగానే ఉన్నానా? ఇప్పుడు చీరలేదు రైకలేదా? రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే 5 పోతాయా? ఇంత గంటలు లంగవాడు
నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, గరీబులకు పనిచేయమని గద్దెనెక్కిస్తే గద్దెలెక్కయ్యాలా గరీబుల ఇళ్ళు కూడా కొడతా, నేను మిమ్మల్ని ఖతం చేస్తా, మిమ్మల్ని రోడ్డు మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునేటందుకు మేము ఇవ్వాలని కూడా సిద్ధంగా లేము. మీతో పాటు భుజం భుజం కలిపి మేమే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మీరు ఐకమత్యంగా ఉండండి, మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి. ఇక మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు పట్టుకొని ఉంటారు, ఆడబోతాడా అన్నా సెల్ఫీ సెల్ఫీ అంటారు. అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టండి. గ్రూపులు కట్టి ఒక్కళ్ళ ఇంటి మీదకి వస్తే ఒక బటన్ ఒత్తితే అందరు ఊరుకొచ్చేటట్టు మంచిగా తయారు కానీ ఎక్కడో లక్కడ, ఎందుకంటే ఎప్పుడు వస్తారు ఎరికే, నాకు ఎరికే మీకు ఎరికే, అందరూ పనికిపోయినప్పుడో ఇళ్ళల్లో ఎవరు లేనప్పుడో పోలీసులు 500 మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు. వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి. నేను ఇంకొక మాట కూడా మీకు ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి, ఆయన ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో అదేంటది గంగా నది మీద ఒక ప్రాజెక్టు తీసుకున్నాడు, గంగాను శుద్ధి చేయాలనేది ప్రాజెక్టు తీసుకున్నాడు. 2400 కిలోమీటర్ల పొడవు ఆ ప్రాజెక్ట్, 2400 కిలోమీటర్ల పొడవు మీద నమామి గంగా అని ప్రాజెక్టు తీసుకున్నాడు. దానికి మోడీ సర్కార్ ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 20,000 కోట్లు 2400 కిలోమీటర్లు. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్ప ఎరికేనా, మూసి మొత్తం ప్రాజెక్టు 55 కిలోమీటర్లట యాడ ఆడికెళ్ళి మంచిరేవుల కాడికెళ్ళి ఇక్కడ కింద నాగోల్ దాకా ప్రతాప సింహారం దాకా 2400 కిలోమీటర్ల గంగకేమో 20,000 కోట్లట. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే 55 కిలోమీటర్ల మూసీకేమో 150,000 కోట్లు ఖర్చు అవుతుందట, 150,000 కోట్లు. మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక దశలో ఆలోచన చేసినాం, ఇక్కడ వెనకకెళ్ళి ఉరకుండా పోయి మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసీ నేను ఆలోచన చేసి 4,000 కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం. మీ అంబర్పేటలో కూడా 300 MLDల ప్లాంట్ పెట్టినాం ఒకటి, ఎందుకంటే మన ఇళ్ళకి వెళ్ళొచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్లు, ఆ డ్రైనేజ్ నీళ్లను మంచిగా చేసి మూసీలో కిడ్స్ పెడతానన్నా ఈ దోమలు గీమలు బంద్ అయితే పిల్లగాళ్ళకు ఆరోగ్యాలు దెబ్బతినకుంటుంటాయని చెప్పి హైదరాబాద్లో 100% 100% మురికి నీటిని శుద్ధి చేసేందుకు 4,000 కోట్లతో ప్రాజెక్టులు చాలు చేసినాం, దగ్గర పడ్డాయి, అయిపోయినాయి. మీ అంబర్పేటలో ఎస్టీపీ కూడా 300 MLD ఎస్టీపీ పూర్తి చేసినాం, అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం. దాంతోపాటు ఇంకొక పని చేసినాం, మూసీ మీద మీ సౌలత్ కోసం అప్పుడప్పుడు మూసారం బాగా మునుగుతుండే, అందుకే ఏం చేసినాం, హై లెవెల్ బ్రిడ్జులు 15 బ్రిడ్జులు మంజూరు చేసినాం 545 కోట్లతో. గట్ల ప్రజల కోసం ఆలోచన చేసినాం. పేదవాళ్ళ కడుపు కట్టకుండా ఇక మా సుధీర్ రెడ్డి ఎడవాయన వీడున్నాడు, ఇక సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ ఉండే దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆయన నాయకత్వంలోనే చేసినాం. మొత్తం లెక్క తీపిచ్చినాం సార్, నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని, కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం. సుధీర్ అన్న వచ్చి చెప్పిండు, అన్న వాస్తవం చెప్తున్నా చాలామంది పేదోళ్ళకు డిస్టర్బ్ అవుతుందన్న, మరి మనం ఆలోచించాలే కరెక్ట్ కాదన్నాడు. నువ్వు నేను అనుకున్నాడు కాదు, కేసీఆర్ సార్ దగ్గరికి పోదాం పా అని చెప్పి ఇద్దరం పోయినాం. సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క, సార్కి ఇట్లున్నది మరి మీరు అన్నట్టుగా చేయబోదామంటే మాత్రం చాలామంది గరీబులు బాగా దెబ్బతినేటట్టున్నారు, ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు, ఇక అది పక్కకు పెట్టురు మీరు, ఎందుకంటే చేయగలిగితేమైన పేదోళ్ళకి మంచి చేయాలి కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు, వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేయద్దు, దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం, అన్ని పెట్టినాం 2020 నాటికే, కానీ పక్కకు పెట్టినాం, ఎందుకంటే గరీబులకు నష్టం అవుతుందంటే వద్దు అన్నారు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం. ఇలా రేవంత్ రెడ్డి 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చిండు, అవన్నీ మర్చిపోయింది, అటక మీద పెట్టిండు. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఇంకోటి అన్నాడు, రాగానే 150,000 కోట్ల దుకాణం మొదలుపెట్టిండు. అసలు నాకు తెలియక అడుగుతా, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్టుకు మేము లెక్క కట్టింది 16,000 కోట్లలో అయిపోతుందని లెక్క కట్టినాం, మరి ఇవాళ ఎగ్దం 10 రెట్లు ఎట్లా పెరిగింది? సమాధానం చెప్పేటోడు లేడు. ఇప్పుడు నేను అడిగిన మా ఆడబిడ్డల్ని ఎవడన్నా అధికారం వచ్చి చెప్తున్నా మీకు చక్కగా ఏం చేయబోతున్నారు, ఎట్లా ఇస్తారు, లెక్క కట్టిస్తారా? మనకు ఇల్లుగులగొట్టేది ఉంటే చట్టం ఉన్నది, కాంగ్రెస్ వాడికి వచ్చిన చట్టమే ఉంది, ఇల్లుగులగొడితే దాని విలువకు 3 రెట్లు ఇవ్వాలి, ఇంట్లో ఒకళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి, ఇవన్నీ చేయకుండా 5 లక్షల రూపాయలు మీరు తరలిచిపోయేటందుకు 5 లక్షలు అదనంగా ఇవ్వాలి, ఇవన్నీ చెప్పాలి. మీకు ఇట్లనే పబ్లిక్ హియరింగ్ పెట్టి చెప్పాలి, అంతేగాని సాటుగా వచ్చి రాసుకుంటాం సర్వే చేస్తాం మా అయ్యా జాగిరి లెక్క ఎటువంటి తట్టు చేస్తాం తెల్లారి పోలీసులను పెట్టి బుల్డోజర్ పంపుతామంటే చూసుకుంటా ఊకునేటందుకు కేసీఆర్ గారు మేము ఇవ్వడం కూడా సిద్ధంగా లేము. మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మీద అనే మాట, ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా కొట్లాడతామనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా.
కొంతమంది వాళ్ళ గరీబులను మూసిల ఎవరైతే పాపం వాళ్ళ న్యాయాన్నో భయాన్నో బెదిరించిరట, ఇల్లు ఖాళీ చేపించిరట. అవతల్లికు అవతల్లికి ఏందో శంకర్ నగర, శంకర్ నగర్ కాడ ఇప్పుడే బుల్డోజర్లు పోయినాయట. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్ని, నిన్ననే తిట్టింది హైకోర్టు, ఎందుకు చేస్తురా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గాస్తలేదు, ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నా, ఎందుకంటే ఇంక మామూలు మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మగోనివే అయితే ముందు 6 గ్యారంటీలు అమలు చేయి. ముందు ఆడపిల్లలకు ఇస్తానా నెలకు 2,500 రూపాయలు, ముసలిళ్ళకి ఇస్తానా నెలకు 4,000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అజ్జయ్, 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాండ్రు వాళ్ళకి ఏదో బోర్డు పెడతా నెలకు 1,000 రూపాయలు ఇస్తాను. ఈ ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు, ఆ హోంగార్డులకు జీతాలు వెళ్ళవు, 4-5 నెలల నుంచి జీతాలు దిక్కులేవు. ఒక పని చేయి, పేదవాళ్ళని ఆదుకో. బస్తీలలో ఉన్న వాళ్ళకు దమ్ముంటే కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోను అయితే నువ్వు 2 లక్షలు కట్టు వద్దంటలేం, కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, ఇంటింటికి వచ్చి బుదిరకిచ్చి సంజాయించి 4 బ్రోకర్ గాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాదు నేను చూసుకుంటా నా నన్ను నన్ను నమ్మురి అని చెప్పి ఇంటింటికి వస్తారు. పొరపాటున కూడా ఏ బ్రోకర్ను నమ్మకండ్రి. మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే మీ ఐకమత్యమే ఒక్క కాల్ మీరు కాలేరు వెంకటేష్ అన్న కొట్టండి, అన్న వస్తాడు మీ ఎంబడ మాకొక ఫోన్ కొడతాడు, మేమందరం దిగుతాము, ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, మీరు ఎంత గట్టిగా నిలబడితే మరి మీ ఇల్లు అంతే గట్టిగా నిలబడతాయి. కేసీఆర్ సారు మళ్ళీ రావాలే రావాలి అంటూ రావాలనా పక్కన, మరి మధ్యలో మీ నిలబొట్టే ఉపాయం అయితే నాకాడ లేదు, మీకాడ ఏమైనా ఉంటే ఎప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తాయి వస్తాయి ఆగాదు, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఏడవోతారు వీళ్ళంతా, కానీ ఏడవోతారు వీళ్ళంతా మళ్ళీ మనకాడికే వస్తారు, మళ్ళీ ఇంటింటికి వచ్చి ఓట్లు ఆడుకుంటారు. అప్పుడు చెప్పాలి హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా, వస్తే వస్తారు కదా మళ్ళీ ఇంటికి అమ్మా అక్క దండం పెడతా ఓటేయి అని. అప్పుడు ఈ బలగొట్టాలి కాంగ్రెస్ వాళ్ళు, ఈ బలగొట్టాలి అంటే కొట్టేరు నిజం కొట్టగురి, కొడితే మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడతారు ఆయన కొట్టగురి. ఓట్లతో జాడిచ్చుతాను, అర్థమైందా, ఓటు ఓటుతోనే జాడిచ్చి తన్నాలి. ఇంటి మీదకి వస్తే మాత్రం, ఇంటి మీదకి వస్తే ఏం చేయాలి, మా ఆడబిడ్డలు ఏం చేయాలి, ఇళ్ళలో సీపుర్లు ఉన్నాయా.